సో మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఒకప్పుడు, అదే అదే నేను చెప్తున్నాను. అంటే అంటే ఇప్పటికి ఆయన సినిమా వస్తే చూస్తాం, బట్ అప్పుడులా జెండాలు కట్టుకుని లేకపోతే కట్అవుట్లకు వెళ్ళి అవి వయసు దాటిపోయింది. బట్ డెఫినెట్గా ఆయన సినిమా వస్తే 150 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఐరా కావచ్చు, ఏదైనా చూస్తాం. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షో చూడాలి, అది తగ్గింది. ఓకే, అందువల్ల తగ్గిందా లేకపోతే అతను ఏమైనా పొలిటికల్గా వెళ్ళడం? పొలిటికల్గా వచ్చింది అంటే మనకు బేసిక్గా చిరంజీవి గారు 4 గంటలకి పొద్దున్న చూసిన అని చెప్పి ఇంట్లోంచి ఒక 1 వీక్ ముందే ప్రాక్టీస్ చేసి ఇంట్లో వాళ్ళకి, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే టెన్నిస్ ఆడతామని చెప్పి ఒక బ్యాట్ ఒకటి కొనుక్కుని, షటిల్ ఆడతామని బ్యాట్ వెనక కదలు పెట్టుకుని బయటకు వచ్చి కూర్చుని ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, దాంట్లో హీరో ఎవరు, అదే హీరోయిన్ ఎవరు, తర్వాత ఏం చేశారు, ఊరికి మాట్లాడుకుని 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఇంట్లో వాళ్ళకి ఈ 2 గంటలు వీడు ఏదో స్పోర్ట్స్ అనో షటిల్ ఆడుతున్నాడను, ట్యూషన్కి వెళ్తున్నాడని ఏదో ఒకటి ఒక నమ్మకం కోసం చేసి, అది అవ్వగానే శుక్రవారం రిలీజ్ అవ్వదు, థర్స్డే రిలీజ్ అయ్యి థర్స్డే అవ్వగానే మానేజ్ అవ్వాలి. అలా తెలిసిపోయింది. అప్పుడు సైకిల్ ఉంటే సైకిల్ మీద సినిమా పేరు రాసుకుని సైకిల్ స్టాండ్లో ఒక చాక్ పీస్తో రాస్తారు, అది చూడగానే ఇంట్లో వచ్చి బలి కొట్టేవాళ్ళు. సో సరే అవన్నీ ఆ కంగారులు మనకు తెలిసేది కాదు, సీటు మీద ఉంటే చూసే వాళ్ళం. కొన్నిసార్లు వెనకాతల మడ్గాడి మీద రాస్తారు, అది తెలియదు వీడు రాయలేదు అనుకుని చెరిపేసుకుని వెళ్ళిపోతాం, అది చూసి మా నాన్నగారు కొట్టేవారు. చాలా సార్లు జరిగింది అది మామూలు కామన్ కదండి. ఓకే, సో చిరంజీవి గారు తర్వాత మళ్ళీ అలా ఏదైనా హీరో అనిపించారా అన్ని క్వాలిటీస్తో? హీరోగా అనిపించలేదు కండి, మామూలు ఆఫ్ స్క్రీన్ పవన్ కళ్యాణ్, స్క్రీన్ మీద కాదు. అంటే స్క్రీన్ మీద ఓన్లీ చిరంజీవి గారు, ఇంక తర్వాత ఎవరు కనబడలే. ఆఫ్ స్క్రీన్ ఆయన బిహేవియర్ కానీ, ఓకే, ఆయన చేస్తున్న సోషల్ ఇది కానీ ఆఫ్ స్క్రీన్, హీరోగా కాదు. అంటే హీరోగా ఇంకెవరికి లేదు. ఎన్టీఆర్ గారు హీరోగా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు, ఆఫ్ స్క్రీన్ వెళ్ళినట్లు పవన్ కళ్యాణ్ గారు కూడా కనెక్ట్ అవ్వలేకపోయారు. కాదండి, అది తప్ప కాదా. ఎవరైనా ఆయన ఫస్ట్ నాకు తెలిసి ఆయన బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు, ఆయనకి ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు ఆ స్టేజ్కి రావడానికి, ఆ ఓపిక అవన్నీ ఆయనకు ఉన్నాయి. 100% వస్తుంది. ఏంటంటే ఆ ఏజ్లో ఏ పొలిటీషియను ఆయన అనుకున్న స్థానాన్ని చేరలేదు, చేరటానికి టైం పడుతుంది. ఇంకొక 5 ఏళ్ళకి ఒక స్టేజ్ వస్తుంది, ఇంకొక 10 ఏళ్ళకి మనందరూ ఆశించిన స్టేజ్ వస్తుంది. అప్పుడు దాకా ఆయన ట్రావెల్ చేయాలి, డ్రాప్ అయిపోకూడదు ఆయన అవ్వడం. సో మన మోసదారని ఆలోచనలు మారాలి. కాదండి, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు జగన్ గారికి వెనకాతల నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ఆయన 60 అంకెలు లెక్క పెట్టిన తర్వాత 61 అంకె నుంచి ఆయన చేసి డెస్టినేషన్ వచ్చారు, తర్వాత 100కి 100 చేర్చుకున్నాడు. అలా ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళలోపు మనకి సీఎంలు తక్కువ ఉండకపోవచ్చు బహుశా. సో ఆయన రావడానికి ఇక్కడ పునాది వేసుకున్నాడు ఆయన. యూత్ 18 ఏళ్ళు లోపలే ఉన్నారు. ఈ 18 ఏళ్ళు 10 ఏళ్ళకి 28 ఏళ్ళు అవుతారు కదా, వాళ్ళ అభిమానం పోదండి. ఓకే, ఆయన సినిమా చేస్తే ఎలా ఫుల్ అవుద్దు, అలాగే బ్యాలెట్ కూడా ఆయన అనుకున్నది ఫిల్ అవ్వాలంటే టైం పడుతుంది. ఈ ఫుల్కి 10 ఏళ్ళు పడుతుంది. ఓకే, అదే ఆయనకి తెలుసు. కొంతమంది ఓటు రాలేదు అంటే నాకు పాలిటిక్స్ అంత తెలియదు, నాకు తెలిసిన పరిజ్ఞానంలో అనిపించింది అది. సో అంటే రామ్ గోపాల్ వర్మ గారి లాగా ఏమైనా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఏమైనా తీయాలని ఆలోచన ఏమైనా ఉందా? ఆయన పొలిటికల్గా ఏం తీయడండి, ఆయనకి ఎవరు ప్రొడ్యూసర్ వస్తే ఆ రోజు పేపర్ ఏం చూస్తే అది చేస్తాడు ఆయన. పార్టీ డైరెక్షన్ అంటారా? అంతే, అంటే డిఫరెంట్ టైటిల్స్ పెట్టి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు కావచ్చు లేకపోతే ఇంకా వేరే కావచ్చు. అంటే ఆయన గొప్పోడు అని మనం చెప్పాం, ఆయన ట్రెండ్కి ఒక వర్గానికి ఆయన స్టిక్ అని అయిపోయాడు. అంటే కమర్షియల్గా ఏదైతే ఉందో ఈరోజు పేపరు, ఇది 3 నెలల తర్వాత ఉంటుందా చెప్పండి, ఈరోజు బర్నింగ్ టాపిక్. ఆయనకు అడుగుతున్నారు, ఆయన తప్పు కాదు, మాకు ఈ సినిమా తీసి పెట్టండి, ఎన్టీఆర్ గారి మీద ఎలాగ ఇది చేయండి అని ఎవరు అడుగుతున్నారు. ఓకే, బట్ వీఆర్ హియర్ టు సర్వ్ ద థింగ్స్, హీ యూస్ టు ఇట్, అదేం తప్పు కాదు. బట్ ప్రేక్షకుల డిమాండ్ మీద సినిమా తీయటం, ఆయన ప్రేక్షకుల డిమాండ్ మీద కాదు ప్రొడ్యూసర్ డిమాండ్ మీద సినిమా తీస్తున్నాడు. సో ఆ ప్రొడ్యూసర్ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి హీ సక్సెస్ఫుల్. సో మీరు సౌందర్య గారితో అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని మూవీస్ వర్క్ చేశారు, తర్వాత మీ ఫస్ట్ మూవీ కూడా సౌందర్య గారితో వర్క్ చేశారు. సో ఆవిడ లేని లోటు ఏమైనా అనిపిస్తుందా? ఇండస్ట్రీకి ఉందన్నమాట మామూలుగా, ఒక ఇండస్ట్రీకి ఒక డెఫినెట్గా ఆవిడే ఉంటే మహానటి సినిమా ఆవిడ మీదే వచ్చి ఉండేది డెఫినెట్గా. ఈవిడికన్నా సావిత్రిలాగా ఆవిడే ఉంటుంది. ఓకే, కీర్తి సురేష్
చేసింది మనం సర్ది పెట్టుకున్నాం అండి, ఎవరు లేకపోతే నేను చెప్పాను కదా ఇడ్లీ మధ్యాహ్నం జనా రాగలేస్తే ఏం చేస్తాం. అలాగా కీర్తి సురేష్ అనేది చాలా కష్టపడి వాణిశ్రీ రేంజ్ కుప్పించారు, సావిత్రి రేంజ్కి మెప్పించారు తీసుకొచ్చారు. కానీ ఈవిడికి ఏం చేయక్కర్లేదు, ఒకసారి మేకప్ వేస్తే ఇంకా ఏం నటించగలుగుతాడు. సో ఆ క్షణం ఎలా అనిపించింది ఆవిడ లేరు అన్న విషయం మీరు విన్న వెంటనే? సైలెన్స్. ఇంకేం లేదు అంటే మనతో మనకు తెలిసినప్పుడు ఏదైనప్పుడు ఇవి షేర్ చేసుకున్న విషయాలన్నీ వాళ్ళ బ్రదర్తో కానీ వాళ్ళతో షేర్ చేసిన ఆ ఉన్న ఇంటిమసి తర్వాత ఇంకెవరికో ఎవరితో లేదు రాదు, ఎందుకంటే ఆ జనరేషన్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు కృష్ణాటి గారు నాతో షేర్ చేసుకుంటారు అంటే ఒక ఆయన దగ్గర పనిచేసాం కాబట్టి, అలాగే ఆవిడ దగ్గర మనం పనిచేసాం కాబట్టి ఆవిడ షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ బ్రదర్ షేర్ చేసుకోవచ్చు ఏం చేస్తున్నా ఇలా గాదరా బాబు ఇలాజీ ఆ చెప్పుకునే ఏదైతే ఉందో ఒక మంచి తోడని చెప్పండి ఒక సోదరభావంతో ఉండే ఏదైతే ఉందో అది లేదు, అది లేకపోవడం వల్ల మనకు చాలా నష్టం జరిగింది. సో ఆవిడ గురించి తెలియని విషయం ఏదైనా షేర్ చేస్తారా మీకు ఎప్పుడు మెమరబుల్ మూమెంట్ కానీ అంటే ఆడియన్స్కి తెలియండి, అంటే మీరు చాలా దగ్గరుండి ఆవిడ చాలా రోజులు ట్రావెల్ చేశారు ఆవిడతో పాటు. ఆవిడకి పని తప్ప ఏం తెలియదు అండి, అసలు ఫస్ట్ సినిమాలు వద్దనుకుంది వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు బలవంతంగా చెప్పి ఒప్పించారు. బట్ నాకు తెలిసి ఒక స్టేజ్ వరకు ఆవిడ ఎప్పుడు నటిగానే లేకపోతే చేద్దామని అవి లేదు, ఇంకా చిన్నపిల్ల ఆ ఏజ్ అలాంటిది కదా. అలాగ వచ్చి ఆ తర్వాత సక్సెస్ అయ్యి బాగా చేసావు బాగా చేసావు 10 మంది చెప్పడంతో ప్రొఫెషన్ అప్పుడు ప్రొఫెషనల్గా చేసింది. లేకపోతే ఇంక చిన్నపిల్లని సడన్గా తీసుకు స్కూల్ని తీసుకొచ్చి ఒక స్టేజ్ ఎక్కిస్తే ఎలాగ ఉంటుందో అలా చేసేది. బిగినింగ్ రాజేంద్రుడిగా చంద్రుడు కానీ మాయలోడు కానీ అందులో యాక్టింగ్ చూడండి అసలు ఆవిడకి డ్యాన్స్ రాదు, ఇలా ఏంటో షౌట్ చేసేసింది బిగినింగ్. కోపం వేరు అరవటం వేరు. అందుకని రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడితోటి చెయ్యాలంటే ఆ అమ్మాయి కోపం, అరే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు నా పేస్ట్ ఎందుకు వాడేసావు అని అనే ఒక సీను ఆవిడ అరిసేసేది అది. అంటే అలా అలా నేర్చుకున్న తర్వాత ఆవిడ మించిన నటి లేదనిపించుకునే రేంజ్కి వచ్చింది. సో ఆ స్టేజ్ ఆ ఏజ్ అక్కడి నుంచి చూసాం కాబట్టి. బట్ మన డైరెక్టర్లు అందరూ ముత్యాల సుబ్బయ్య గారు కావచ్చు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఆమెను మార్చి రైటర్లు అంత గొప్ప కథలు ఆవిడకి ఇవ్వటం, వెంకటేష్ నాగార్జున మంచి మంచి ఆర్టిస్టులు కాంబినేషన్ పట్టడం. ఇంతక నేను ఒక విషయం అనగా మర్చిపోయాను రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి మీరు అన్నట్లు రామ్ గోపాల్ వర్మ గారిని ఎలా అప్రోచ్ అవుతున్నారు, అలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నాకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీయు లేకపోతే వీళ్ళని బేస్ చేసుకొని మూవీ తీయు అంటే తీస్తారా? అలాగే ఉండదమ్మంటే ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కాదు అఫ్కోర్స్ ఇంకా మీ వేరే ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి సో నాకు ఈ కాన్సెప్ట్ బేస్డ్లో ఇలా ఇలా కావాలి మూవీ. ఇప్పుడు అలాగే డేరా బాబు అలాగే అయింది, ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి నేను దీని మీద వర్క్ చేస్తున్నాను నాకు ఇలాంటి కథ కావాలి దీనికి ఇది గుర్మిత్ సింగ్ బాబా లాంటి ఒక దీని మీద అంటే 3 మంత్స్ నేను దాని మీద వర్క్ చేసి ఉగాదికి స్టార్ట్ చేస్తున్నాం. ఎలా వచ్చింది మీకు అంత మంచి ఆఫర్ అంటే ఇన్ని మూవీస్ ఫ్లాప్ తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ బడ్జెట్ మేము విన్నది 12 నుంచి 15 కోట్ల వరకు ఉంటుంది సో ఇంత అది అంటే కాన్సెప్టే ఒక సోనీ జీ ఆ టైప్ వాళ్ళు ఓకే చేసింది అది. అందుకని మామూలు కోట్లోనే తీసాం ఈ మధ్యకాలంలో, సామ్రాజ్యం ఒకటే కొంచెం ఎక్కువ బడ్జెట్, తర్వాత అన్ని 1 crore 1.5 crore మధ్యలో చేసినాయి. మాలిని అండ్కో పూనం పాండే సినిమా ఒకటి 1.5 1.75 crore చేసాం. ఇది 12 కోట్లు 15 కోట్లు ఎందుకు అవుతుందంటే అవతల అది బర్నింగ్ టాపిక్ ఇష్యూ అలాంటిది, దాని మీద ఒక సన్నీ లైన్ లాంటి ఒక ఆర్టిస్ట్ ఆవిడ కావచ్చు లాంటి ఆర్టిస్టు, ఇంకా ప్యాడింగ్ కానీ ఇదంతా ఒక 4-5 లాంగ్వేజ్ వస్తుంది పంజాబ్ హిందీ తెలుగు తమిళ్ ఇవన్నీ చేసేటప్పటికి ఒక సోనీ లాంటి కంపెనీ దానికి బ్యాకింగ్ రావటం వల్ల ఆ ప్లాట్ఫామ్ దొరికింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? పని ఒకటే కదమ్మా, ఏదైనా ఒకటే ఇదేం కష్టం ఒకటే ఉంటుంది మనకి. సో ప్లాట్ఫామ్ పెద్దదైతే మన విజన్ ఇప్పుడు మన దగ్గర చాలామంది అప్పుడు వర్క్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, సో మనతో వర్క్ చేసిన వినయ్ పెద్ద డైరెక్టర్ వాళ్ళకి ప్లాట్ఫామ్ పెద్దది క్యాన్వాస్ దొరకటం వల్ల ప్రూవ్ చేసుకోగలిగారు, దానికి సపోర్ట్గా అలాంటి టెక్నీషియన్స్ పడతారు. చోటా కేనాడు కావచ్చు ఆయన అలాంటి పెద్ద కెమెరామెన్స్ కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎడిటర్స్ కానీ, ఇంకా మనం ఆలోచించేది వాళ్ళకి చెప్పేసి మనం రిలాక్స్ అవ్వచ్చు, ఫైనల్ డెసిషన్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. సో అలాంటి
ప్లాట్ఫాము అలాంటి ఒక క్యాన్వాసు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇప్పుడు వచ్చింది మనకి. అవును అదే అంటారు. సో ఇన్ ఇయర్స్ మీరు వెయిట్ చేయడం అనేది అసలు గ్రేట్. వెయిట్ ఏం చేయలేదు మ్యామ్, వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తూనే ఉన్నారు అదేలేండి. సో బిహైండ్ స్క్రీన్ వనవాసం. ఓకే ఓకే. సో అంటే బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ మూవీస్ అనేది ఏదైనా వేరియేషన్ ఉంటుందా మూవీస్ తీయడం, తెలుగులో తీస్తే ఒక టైప్ ఆఫ్, లేకపోతే అక్కడంతా ఓన్లీ సౌత్ సినిమాల మీదే, సౌత్ డైరెక్టర్స్కి కానీ సౌత్ ఫిల్మ్స్కి కానీ. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, సోనీ కానీ కలర్స్ కానీ ఓన్లీ డబ్ ఫిల్మ్సే ఎక్కువ చూస్తారు, మోర్ దెన్ హిందీ ఫిల్మ్స్. ఓకే. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలో హిందీ డబ్ అయితే కోట్ల వాళ్ళ బడ్జెట్లో 40-50% రికవరీ. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు 40-50 కోట్లు చేస్తారు. బట్ అతనికి హిందీలో 15-14 కోట్లు ఉంది. సో ఆయనతో శ్రీనివాస్ గారు లాంటి హీరోతో సినిమా చేయాలంటే 40% రికవరీ హిందీ నుంచి వస్తుంది. అంటే ఆ సినిమాలకి ఒక బోయపాటి సింగ్ గారు డైరెక్టర్ కావచ్చు, ఆ పక్కన ఉండే తమన్నా కావచ్చు, సమంత కావచ్చు. సో వీటన్నిటికీ వెనకాతల ఒక బలమైన ఇదేంటంటే బెల్లంకొండ సురేష్ గారు. ఆ సినిమాని ఆ హైప్కి తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయిని నిలబెట్టడం కోసం ఆ ప్లాట్ఫామ్ రెడీ చేసి ఇచ్చారు చూడండి. 40-50 కోట్లు అల్లుడు సీన్ కావచ్చు, లేకపోతే జానికి, అవన్నీ 15-14 కోట్లు నాటే జోకండి. అసలు మన సినిమాలకు లేదు, హిందీ సినిమాలు లేదు, పెద్ద హీరోలకు లేదు.